హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి మన పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఒక టాపిక్ ఇస్లాం విద్యా విధానంలో సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి టిఎస్ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన హెచ్ఈటికి బిట్స్ అండి ఇవి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ వన్ వచ్చేసి మధ్యయుగ భారతదేశంలో తొలి మక్తబ్ 1992 ఢిల్లీలో ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గోరీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యాకాలాన్ని గుర్తించండి. ఇస్లాం విద్యాకాలము 12 to 16, 12 to 16, 8 to 18, 12 to 18. ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి 12 to 16. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఇస్లాం విద్యా లక్ష్యం కానీ దానిని గుర్తించండి. జ్ఞానవ్యాప్తి, పరలోక ప్రాప్తి, ఆత్మసాక్షాత్కారం, ముస్లిం న్యాయ సూత్రాలు తయారు చేయడం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఆత్మసాక్షాత్కారం. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్యా విధానం అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి. ఏ, ఇస్లాం కాలంలో బాలుర విద్య ప్రారంభ వయసు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. సెకండ్ వన్, బిస్మిల్లా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అని అర్థం. ఫోర్త్ వన్, బాలికలకు జార్పి పాని వేడుకతో ప్రారంభమవుతుంది. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి డి సరైన ఆన్సర్, బాలికలకు జార్పి పాని వేడుకతో ప్రారంభమవుతుంది. ఫోర్త్ వన్ అంటే ఏబిసిడి ఇవన్నీ సరైనవే అండి. ఏబిసిడి ఇవన్నీ సరైన ఆన్సర్లు. అంటే ఇస్లాం కాలంలో బాలుర విద్య ప్రారంభమయ్యే వయసు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. బిస్మిల్లా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అని అర్థము. బాలికలకు జార్పి పాని వేడుకతో ప్రారంభమవుతుంది. ఈ 4 ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, మధ్యయుగ భారతదేశంలో విద్యా కేంద్రాలుగా పేరు పొందిన మక్తాబ్లు వీరిని ఉద్దేశించినవి. ముస్లిం బాలబాలికలకు ఎలిమెంటరీ పాఠశాలలు, ముస్లిం బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు, అందరి బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు, అందరి బాలబాలికల ఎలిమెంటరీ పాఠశాలలు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, అందరు బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, గురువుకు దండించే అధికారం కట్టబెట్టిన విద్యా విధానం. అరబిక్ విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, హిందూ విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం. ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానం. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ వన్, ఇస్లాం కాలంలో టాక్టస్గా పేరు పొందినది. వన్, పేపర్తో తయారైన పుస్తకాలు. 2, మట్టి పలక. 3, కర్రతో తయారు చేసిన పుస్తకం. 4, ఎలిమెంటరీ పాఠశాలలు. ఆన్సర్ వచ్చేసి కర్రతో తయారు చేసిన పుస్తకం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా ప్రణాళికలో చేరనిది. 1, తాబి. 2, కళా విద్య. యునాని, వేదాంతం. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి వేదాంతం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నైన్త్ వన్, ఇస్లాం విద్యా విధానం ఈ భాషలో కొనసాగలేదు. పర్షియస్, ఉర్దూ, అరబిక్, హిందీ. నైన్త్ వన్ ఆన్సర్ వచ్చేసి హిందీ. ఇస్లాం విద్యా విధానం హిందీ భాషలో కొనసాగలేదు. టెన్త్ వన్, ఈ విద్యా విధాన కాలంలో వార్షిక పరీక్షలు ఉండేవి కావు. హిందూ విద్యా విధానం, క్రైస్తవ విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం. ఫోర్త్ వన్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానం. లెవెంత్ వన్,
భారతదేశ చరిత్ర రచన వీరి కాలంలో జరిగింది. బౌద్ధ విద్యా కాలంలో, బ్రిటిష్ వారి కాలంలో, వేద విద్యా కాలంలో, ఇస్లాం కాలంలో. ఆన్సర్ వచ్చేసి 4th ఇస్లాం కాలంలో. నెక్స్ట్ 12th ఇస్లాం మతం సంస్కృతి వ్యాప్తికి పుట్టినిల్లుగా మధ్యయుగ భారతదేశంలో ఇవి వర్ధిల్లాయి. టెక్టస్, మక్తాబ్, మదరసాలు, మసీదులు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదరసాలు. 3rd ఇస్ ద రైట్ ఆన్సర్. 13th భారతీయ విద్యా చరిత్రలో చీకటి కాలం, అంధకార కాలంగా దీనిని పేర్కొంటారు. ఇస్లాం విద్యా విధానం, హిందూ విద్యా విధానం, క్రైస్తవ విద్యా విధానం, ఆధునిక విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ఇస్లాం విద్యా కాలంలో విద్యా సార్వత్రిక జరగలేనిది పేర్కొన్నది. విలియం జేమ్స్, ముఖర్జీ, ఎఫ్ఎల్ రావత్, దాదాభాయ్ నవరోజీ. ఆన్సర్ వచ్చేసి 3rd అండి, పిఎల్ రావత్. 3rd ఇస్ ద రైట్ ఆన్సర్, పిఎల్ రావత్. 15th ఏ అక్బర్ లౌకిక విద్యా విధానాన్ని ప్రోత్సహించాడు? బి ఔరంగజేబ్ మత విద్యకు ప్రాముఖ్యత ఇచ్చాడు. సి ఔరంగజేబ్ మాతృభాషలో విద్యను అందించారు. డి అక్బర్ బోధనా పద్ధతిని మార్చడానికి ప్రయత్నించాడు. ఇస్లాం విద్యా విధానం అనుసరించి పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని అంటే 2nd అండి, రైట్ ఆన్సర్ ఏబిసిడి. ఈ 4th సరైన ఆన్సర్లే. నెక్స్ట్ 1 చూద్దాము. 16th ఇస్లాం విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉంది అని పేర్కొన్నది. గోపాలకృష్ణ గోకులే, పిఎల్ రావత్, గాంధీ, ఎస్ఎస్ ముఖర్జీ. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 4th ఎస్ఎస్ ముఖర్జీ. 17th ఏ ఇస్లాం కాలంలో దార్ష్ అనగా ఉపన్యాసం, బి మదరసా అనగా అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం, సి మిద్రాసా అనగా అధ్యయనం అని అర్థము. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. పై వాటిలో సరైనది ఏ, బి అండ్ సి. అంటే ఇస్లాం కాలంలో దార్ష్ అనగా ఉపన్యాసం, మదరసా అనగా అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం, మిద్రాస అనగా అధ్యయనం అని అర్థం. ఈ 3 సరైనవేనండి. నెక్స్ట్ 1 చూద్దాము. 18th ఏ ఇస్లాం కాలంలో పహరాన్ అనగా ఎక్కాలని చదివించడం, బి ఇస్లాం కాలంలో డాక్టర్స్ అనగా మట్టి పలక, సి ఇస్లాం కాలంలో తెలివిగల విద్యార్థికి సనార్ అనే సర్టిఫికెట్ ప్రదానం చేసేవారు, డి ఇస్లాం కాలంలో టమ్షు అనేది ఒక బోధనా పద్ధతి. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. పై వాటిలో సరైనది ఏబిసి. 3rd అండి, రైట్ ఆన్సర్ ఏబిసి అనేవి రైట్ ఆప్షన్. నెక్స్ట్ 1 హనుమాన్ నామ అనే గ్రంథాన్ని వీరు రాశారు. రజియా సుల్తానా, గుల్సావన్ బేగం, అక్బర్, ఔరంగజేబ్. ఆన్సర్ వచ్చేసి గుల్సావన్ బేగం. నెక్స్ట్ 1 మధ్యయుగ భారతదేశంలో 1000 మదరసాలను వీరు ఏర్పాటు చేశారు. 1000 ఆన్సర్స్ వచ్చేసి మహమ్మద్ బీన్ తుగ్లక్, అక్బర్, మహమ్మద్ ఘోరీ, అల్లావుద్దీన్ బిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ బీన్ తుగ్లక్. 1st ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది అండి ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్లు చేస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.